India's biggest education fair, April 9th, Hotel Harita Kakatiya, Hanumakonda. ఇది కట్టేసిందా లేదా కొట్టిందా? అంత కొట్టే చాలతో కొట్టే కట్టేసింది అనే సార్ గుడ్డు గట్టుతారు సార్ ప్లాస్టిక్ వి ఆ టైం లో ఉంటామా చచ్చిపోతామనే భయం సార్ మాకైతే నేచురల్ గా అసలు మమ్మల్ని వదులుతారా లేదా అనే డౌట్స్ సార్ అసలు ఏంటి ఎందుకు చేస్తున్నాం ఏంటి అసలు ఏమైపోతున్నాం ఏంటి అసలు మనం సభ్య సమాజంలో ఉన్నాం అనేది మరి గుడ్డును కట్టినట్టు కట్టేసి ఇలా కొట్టడం ఏంటి అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ పదాలు కట్టేశారు సార్ మనం అంబేద్కర్ బొమ్మ ఉంది సార్ అక్కడ దాని కింద పిల్లర్ కట్టేసి గతంలో లాయర్ గారు అర్చన అనే ఒక అమ్మాయికి దళిత మహిళకి బేబీసర్ అనే కారణంతో కూడా కొట్టారు సార్ మమ్మల్ని ఈ రోజు అర్చన అనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు సార్ మీతో ఆ బాధ చెప్పుకోవడం కోసం వాళ్ళకి ఎవరో లేకపోతే ఈయన నిలబడి పార్టీ స్టాండ్ చేసుకుని పార్టీ తరఫున వేశారు సార్ లాయర్ గారు బేబీ నీకు తగిలినా అట్లానే కొట్టారని తెలిసింది కానీ అదే అనిపించింది ఆ మిషన్ సీజ్ చేసినప్పుడు సార్ మా నాన్న మా అమ్మ అడ్డంగా పడుకుంటే ఆ మిషన్ వాళ్ళని ఎక్కించుకుని వచ్చేయమని చెప్పారు సార్ ఈ వైసీపీ నాయకులు మీద నుంచి ఎక్కించి వచ్చేయమని చెప్పారు సార్ ఒక 70-80 మంది ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు అన్యాయం కదా అని చెప్పేసి అందరూ ఆపితే అప్పుడు అప్పుడు ఆగింది సార్ అయినా మిషన్ సీజ్ చేశారు సార్ ఇప్పుడు మమ్మల్ని పట్టడానికి కారణం ఏంటంటే ఈ మట్టి తవ్వకాల మీద మేము పబ్లిక్ చిదంబరం గారిని పెట్టుకొని పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ మా లాస్ట్ వీక్ ఫైల్ చేసుకున్నాం ఈ పర్టికులర్ రీచ్ తర్వాత గ్రీన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ పెట్టారు ఇటువంటి గతాలు ఎప్పుడైనా చూసారా మీరు ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా ఎందుకు మీరు మీరేదో కష్టపడి ఒక మెషిన్ నడుపుకుంటుంటే దాన్ని అడ్డుపడ్డం ఏంటో అసలు గ్రామాల్లో ఎప్పుడు అటువంటి వాతావరణం లేదే మనకి ఊర్లోకి వెళ్తే ప్రతి రోజు వాళ్ళ ఇంటికి డాక్టర్ గురు వెళ్ళి రోజు 10 మందిని చెప్పిన పంపించి వాళ్ళ ఇమ్యూన్స్ పెట్టి ఏమైనా 2 రోజులు ఉంటే కనుక ప్రతి రోజు వెళ్ళి వాళ్ళని గొడపడమని ప్రతి రోజు చెల్లిని మాత్రాన్ని వన్నా ఏదో పని మీద వాళ్ళు ఇంటికి వెళ్ళిందండి ఇంటికి వెళ్తే ఒక్క రేత్రి ఉందని తెల్లారపాటికి 100 మంది వచ్చేసి ఆ పిల్ల మీద పడిపోయి నానా రహస్య చేసి ఆమె మీద గొడవాడి పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చారండి పోలీస్ స్టేషన్ తను మొబైల్ తీసుకుని ఇంతవరకే ఇది 2 సంవత్సరాల తరబడిందండి ఇంతవరకు ఇవ్వలేదండి పోలీసులు భర్తకిచ్చమంటున్నారు భార్యకి ఇచ్చమంటున్నారు ఎవరికి ఇచ్చారు ఇంతవరకు తెలియదండి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇట్లా ప్రజల సమస్యలపైన ఎప్పుడు తగ్గరు ఖచ్చితంగా జనసేన పార్టీ నిలబడుతుంది అందులో హరిగారికి జరిగిన అన్యాయం మన వాళ్ళకి జరిగిన అన్యాయం మేము అంత అట్లా వదిలేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఇది నిజాయితీగా సమాజంలో ఇటువంటిది జరగకూడదు కాబట్టి మేము ఖచ్చితంగా పోరాడతాం న్యాయం జరగాలి అది తప్పది వాళ్ళు చేసింది తప్పకుండా పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడూ అండగా నిలబడతాం